ఇజ్రాయల్ని దారికి తీసుకురావాలనుకుంటుంది అమెరికా ఎందుకంటే హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా ఇది మారిపోయింది హమాస్ తో ఎక్కువ గొడవ పెట్టుకుంటే వాళ్ళు రేపు పొద్దున మన దేశంలో ఏమైనా మతహింస చేస్తారేమో అన్నటువంటి భయం వచ్చినట్టుంది అందుకనే ఇజ్రాయల్కి అనుకూలమైనటువంటి వ్యవహారాల నుంచి ఇజ్రాయల్కు ఒక పక్కన తాజాగా సాయం ఆపింది ప్లస్ ఆళ్ళ సైనిక అధికారులతో తాను మాట్లాడడం ప్రారంభించింది బైడెన్ లాంటి వాడు సైనిక అధికారిని పిలిపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొత్తగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అంటే ఇప్పటిదాకా హమాస్ మీద దాడి లేదా పాలస్తీనాలో దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ముప్పై మంది బందీలు ఇజ్రాయెల్ దాడుల వల్లనే చనిపోయారు అన్నట్టు ఎస్ ఇజ్రాయెల్ దాడుల వల్లే చనిపోయారు ఎందుకని ఇజ్రాయల్ ఎక్కడ దాచిపెట్టారు ఇలా అని చెప్తున్నారా వీళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్ మీద దాడి చేస్తే అక్కడ బందీలు ఉన్నారు చచ్చిపోతున్నారు కానీ ఇజ్రాయెల్లో ఉన్న బందీల కుటుంబ సభ్యులు బంధువుల బంధువులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు కదా మా వాళ్ళని రక్షించండి మా వాళ్ళని రక్షించండి అని అది హమాస్ తీవ్రవాదుల మీద కోపం పోనీయకుండా వాళ్ళకి తన ప్రభుత్వం మీదనే మీ ప్రభుత్వం చేసిన కాల్పుల వల్ల తెచ్చిపోయారని చెప్పేటటువంటి ప్రయత్నం తద్వారా చివరికి బంధించేటటువంటి తీవ్రవాదిని హీరోని చేసి పోరాడేటటువంటి సైనికుల్ని పోరాడేటువంటి దేశాన్ని విలనం చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అమెరికా ఉంది